ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి లోపు ఈ వీడియో చూస్తే చాలు, మీ ఇంట్లో ఉన్న దరిద్రం అప్పులు కష్టాలు అన్నీ తొలగిపోయి ఇలా చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం. మనకి ఫిబ్రవరి 21వ తారీఖున శుక్రవారం రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రిని మనం ప్రతి ఒక్కరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాం. శివరాత్రి రోజున మనం జాగరణ ఉపవాసం చేసి మహాశివుని యొక్క కృపా కటాక్షాలను పొందుతాం. అంత పవిత్రమైన మహాశివరాత్రి లోపుగా ఎవరైతే ఈ చిన్నపాటి పరిహారాన్ని చేస్తారో వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే మహాశివరాత్రి లోపుగా మాఘపురాణంలోని ఈ పవిత్రమైన కథను ఎవరైతే వింటారో వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు మనం ఆ కథను తెలుసుకుని మనం చేయాల్సిన పరిహారం ఏంటో తెలుసుకుందాం. పూర్వం అనంతుడు అను విప్ర పుంగవుడు యమునా నది తీరమందున అగ్రహారములో నివసించుచు ఉండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు. అతడు చిన్నతనములో గడు పెంకివాడు. అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్యను నేర్చుకునెను. దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకుంచు ఉండెను. అలా సంపాదించి ధనవంతుడు అయ్యను. కొంతకాలానికి వృద్ధుడు అయ్యను. తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి సమయంలో పడుకొని ఇట్లా ఆలోచిస్తూ ఉండెను, అయ్యో నేనెంతటి పాపాత్ముడిని, ధనము శరీర బలము ఉన్నందున మనోగర్వముతో జీవితాంతం ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒక్కటి కూడా చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయాను. అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది. అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగాను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడా వణికి బిర్ర బిగిసిపోవుచు నారాయణ అని ప్రాణములు విడిచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడు అయ్యను అని వశిష్ఠుడు తెలియచేసెను. పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కావున మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాలువై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లా పలికిరి. మున్ను శబరీనది తీరమందున్న అరణ్యములో కులీనుడు అను ఒక బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచు ఉండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియూ కూడా తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు. క్రూర మృగములు సైతం ఆ బోయవాణ్ణి చూచి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినములాగానే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీయూ కంటపడలేదు. సాయంకాలం అగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించనందున ప్రొద్దు కృంగిపోయిన అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూస్తూ ఉండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొని చుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసముండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు.
పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినది. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణం ఆసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునది లేక యమునితో చెప్పిరి. యముడు కొంతసేపు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబర నారదాది గణములతో కొలువు తీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముణ్ణి దీవించి ఉచిత ఆసనము ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏంటని ప్రశ్నించెను. అంతటా యముడు, ఓ మహేశ, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణం ఏమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలుకోగా ఉన్నాడే కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. కనుక అతన్ని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా, అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. అప్పుడు పరమశివుడు, ఓ యమధర్మరాజా, నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు. ఎవ్వరికైనా సరే ఆ వ్రతఫలము దక్కవలసినదే. కనుక ఈ బోయవాడు కూడా పాపాత్ముడు అయినను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాన్నిధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునితో పలికెను. ఏకాదశి మహావిష్ణువుకు ఎట్లా ప్రీతికరమైనదో అదేవిధంగా మాఘ చతుర్థి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజు వచ్చేదే ఈ మహాశివరాత్రి. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానము చేసి శంకరుణ్ణి పూజించవలెను. పరమేశ్వరుణ్ణి అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలేను. అటుల పూజించి అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీయు వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజ విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కావున శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతము ఆచరించి జాగరణ చేయవలెను. పాండవుల్లో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రము ఆగలేనివాడు. బండెడు అన్నము అయినా కూడా చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేంటంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని దగ్గరకు వెళ్ళి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదురు కదా, దాని విశిష్టత ఏమిటి అని భీముడు అడిగెను. అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. సరే, నేను అటులనే చేయుదును, కాని విప్రోత్తమ, నేను భోజన ప్రియుడు అన్న సంగతి జగత్ విదితమే కదా. ఒక ఘడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను. కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండెను. కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహా నీయుము. కావున ఆకలి దాహము ఉండకుండా ఉంటుందా, నాకు ఏకాదశి వ్రతఫలము అసలు దక్కుతుందా, నాకు ఒక సలహా ఇవ్వండి అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం. దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు. కావున నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనుగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినము మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయంలో
మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉండెను. అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏమీయూ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశుల్లో మాఘ శుద్ధ ఏకాదశి మహాపర్వ దినము కావున ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు ఏమాత్రమును సంశయము లేదు. కావున ఓ భీమసేన, నీవు తప్పక మాఘ శుద్ధ ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము. దీక్షతో ఉన్న ఎడల ఆకలి ఏమాత్రమును కలుగదు. నియమము తప్పకూడదు అని వివరించెను. ధౌమ్యుని వలన తన సంశయము తీరడంతో భీముడు మాఘ శుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసం ఉండెను. ఇక వీడియోలోకి వెళితే మనం ఈ శివరాత్రి లోపుగా ప్రతిరోజు కూడా ఈ మాఘమాసంలో పంచామృతాలతో శివునికి అభిషేకం చేయాలి. మీకు ఈ మాఘమాసం మొత్తం కుదరకపోతే కనీసం సోమవారం రోజైనా సరే చేయండి. అలా అని శివరాత్రి రోజు కూడా చేయండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. పంచామృతాలు అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార లేదా పళ్ళరసం మరియు తేనె. తేనెతో కానీ మనం పరమశివునికి అభిషేకం చేస్తే మనకి సకల సంపదలు చేకూరతాయి. అలానే ఎవరైతే పరమశివునికి అత్తరుతో అభిషేకం చేస్తారో వాళ్ళకి సర్వసుఖాలు కలుగుతాయి. అలానే శివునికి నువ్వుల నూనెతో కానీ అభిషేకం చేస్తే శత్రునాశనం జరుగుతుంది. ఎవరైతే శివునికి గంగాజలంతో అభిషేకం చేస్తారో వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుంది. అలానే ప్రతిరోజు ఎవరైతే చందనంతో లేదా కస్తూరితో శివునికి అభిషేకం చేస్తారో వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలానే మీరు మనసులో అనుకున్నది ప్రతిదీ కూడా జరగాలి అంటే మీరు బంగారం వేసిన నీరుతో శివునికి అభిషేకం చేయాలి. అలానే నీటిని భస్మాన్ని కలిపిన దానితో మనం శివునికి కానీ అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కావున మీరు కూడా ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. మీకు వీలు కుదరని పక్షంలో కనీసం సోమవారం రోజైనా సరే పంచామృతాలతో శివునికి అభిషేకం చేసి శివుని యొక్క కృపా కటాక్షాలను పొందండి. అలానే తప్పనిసరిగా మహాశివరాత్రి రోజు కూడా పరమశివునికి ఈ పంచామృతాలతో అభిషేకం చేసి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొంది లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో అలాగే చదువుతారో చెప్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కావున ఈ పవిత్ర కథను మీరు విని మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా వినిపించండి.